శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం 2024కి శుభాకాంక్షలు. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. జ్యోతిష్శాస్త్రం అనేది ఒక గణిత పూరితమైనటువంటి ఒక శాస్త్రం. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పడం వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభాశుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం. త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ఇది జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉండండి, రాహు జన్మంలో సంచరిస్తున్నారు, సప్తంలో కేతు సంచారం, 2వ స్థానంలో గురు సంచారం, ఈ సంవత్సరం మే 1 నుంచి 3లోకి మారడం, ఏళ్ళనాడు శని 12వ స్థానంలో సంచరిస్తున్నారు, ఇది వక్రించి 30 జూన్ నుండి వక్రగతి జరుగుతుంది. మీకు అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తుంది. ఏళ్ళనాడు శని ప్రభావం కొంచెం మాత్రమే ఉంటుంది, ఉన్నా కూడా 30 జూన్ నుంచి వక్రగతి తగ్గడం వల్ల పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. జన్మరాశిలో రాహు సంచారం ఏదో జరుగుతుందని ఊహలో లేదా భ్రమలో ఉంటారు, మీ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది. విదేశీయ ప్రయత్నాలు చేసేవారికి పనులు పూర్తిగా అవుతుంది. సప్తమ స్థానంలో కేతు సంచారం, వివాహానికి సంబంధించిన నిర్ణయంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా అది తొలగిపోతాయి. ఆహారం విషయంలో బయట ఆహారం ఏమైనా తీసుకునేటప్పుడు జాగ్రత్త. పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శిస్తారు. 3వ స్థానంలో గురు వల్ల కొత్త పరిచయాలు పెరుగుతుంది, సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా పరిచయాలు పెరుగుతాయి. కేతు దృష్టిలో గురువు కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, చట్టపరమైన పత్రాలు సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు చదివి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వెన్నెముకకు సంబంధించిన ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి కాస్త మిశ్రమంగా ఉన్నాయి, యోగిస్తారు. వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. దంపతుల మధ్య చిన్న చిన్న పట్టింపులే తప్ప అద్భుతంగా ఉంటారు. ప్రేమికులకి వివాహం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి యోగం, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ అన్ని వాళ్ళకి యోగం, వ్యవసాయదారులకి చాలా యోగం అని కూడా చెప్పచ్చు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. ఈ 2024 సాధించండి. మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి, కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.